वेलकम टू होम रेसिपीज एंड आर्ट्स इवाल्टी मन रेसिपी चिकन मसाला मुंदुगा नालुगु उल्लिपायलु एडेंदी पच्चिमिर्ची मूडु टमाटालु कोत्तिमीर पुदीना अलागे ओ निम्मकायनी कट चेसुकोनि पेट्टुकोवाली ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక 4 బిర్యానీ ఆకులు 1 టేబుల్ స్పూన్ షాజీరా 3 ఇంచుల దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్ ఇలాచి 1 టీ స్పూన్ లవంగాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఛానల్ ని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఉల్లిపాయలు సాఫ్ట్ గా అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1 కేజీ చికెన్ వేసుకొని రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి మూత తీసి చికెన్ ఉడికిందో లేదో చూసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు 2 టీ స్పూన్ల కారం 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పెరుగు వేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి లేదంటే అడుగుమారుతుంది ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఓ అరచక్క నిమ్మరసం పిండుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకుంటే అంతే ఎంత టేస్టీ చికెన్ మసాలా కర్రీ రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హోమ్ రెసిపీస్ అండ్ ఆర్ట్స్